Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్ల అడ్రస్ ఎక్కడ? వైసీపీ ఓటమితో చాలామంది నేతలు కనిపించకుండా పోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, కనీసం బయట ప్రపంచానికి కూడా కనిపించడం లేదు. పార్టీలో ఒక వెలుగు వెలిగి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు సైతం సైలెంట్ కావడం విశేషం. వైసీపీలో ఫైర్ బ్రాండ్లకు కొదవలేదు. అధినేత జగన్పై ఏగవాలితే ఇట్టే రెచ్చిపోయిన నేతలు చాలామంది ఉండేవారు. కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీమోహన్, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాలో చాలామంది నేతలు ఉన్నారు. అయితే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయంతో వీరంతా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతానికైతే పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ మాత్రమే ఎంతో కొంత మాట్లాడుతున్నారు. మిగతా వారు ఇళ్లకే పరిమితమయ్యారు. వారు ఎక్కడున్నారో తెలియడం లేదు. కనీసం మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడడం లేదు. మొన్నటికి మొన్న జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టినా వీరు కనిపించకపోవడం విశేషం. కొద్ది రోజుల పాటు సైలెంట్గా ఉండడమే సేఫ్ అని వీరంతా భావిస్తున్నారు. దాడులతో పాటు కేసులు తప్పవని ఒక అంచనాకు వచ్చారు. అందుకే సొంత వ్యవహారాలకి పరిమితమవుతున్నారు. కేడర్కు భరోసా ఇవ్వాల్సిన వారు ఇలా సైలెంట్ కావడంపై పార్టీ శ్రేణులలో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు దర్పాన్ని ప్రదర్శించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారి విషయంలో వైసీపీ శ్రేణులు ఒక రకమైన అభిప్రాయంతో ఉన్నారు. వైసీపీలో కొందరు నేతల తీరుపై సొంత పార్టీలోనే అభ్యంతరాలు ఉన్నాయి. మాజీ మంత్రి రోజా అంటే ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా పడదు. ఓటమి తరువాత ఆమె ఒక్కసారి మాత్రమే అధినేత జగన్ను కలిశారు. కొద్ది రోజుల పాటు నగరిలో సొంత ఇంటికి పరిమితమయ్యారు. ఓటమిపై కనీసం సమీక్ష చేయలేదు. అదే చేస్తే సొంత పార్టీ నేతలే ఆమె తీరును ఎండగట్టే అవకాశం ఉంది. అందుకే ఆమె కర్ణాటక, తమిళనాడులో ఆలయాల సందర్శన చేస్తున్నారు. ఇటీవల పారిశుద్ధ్య కార్మికులతో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఆమె వ్యవహార శైలి విమర్శలకు తావిచ్చింది. అయితే సొంత పార్టీ నేతలే ఆమెను ట్రోల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కానీ పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహిస్తే వారు రచరచ చేసే అవకాశం ఉంది. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రోజా. అనిల్ కుమార్ యాదవ్ అయితే నెల్లూరు వ్యవహారాలు పట్టించుకోవడం లేదు. 2019 ఎన్నికలలో నెల్లూరు సిటీ నుంచి గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. మంత్రి కూడా అయ్యారు. దీంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కనీసం నెల్లూరు జిల్లాలో వైసీపీ సీనియర్లకు గౌరవం ఇవ్వలేదు. ఆయన తీరుతోనే చాలామంది సీనియర్లు టీడీపీలోకి వెళ్ళిపోయారు. మొన్నటి ఎన్నికలలో వైసీపీ నెల్లూరులో ఓడిపోవడానికి అనిల్ కుమార్ యాదవ్ తీరే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఈసారి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన అనిల్ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత కొందరి నేతల మితిమీరిన వ్యాఖ్యల మూలంగానే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. తాను ఆ జాబితాలో ఉన్న సంగతిని మరిచిపోయారు. ఓటమి తరువాత వైసీపీకి మద్దతుగా మాట్లాడేందుకు సైతం ఆయన ముందుకు రాకపోవడం విశేషం.